హుజరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ నటి తెలుసుకుందాం రవికాంత్ చెప్పండి పోలింగ్ ఎలా సాగుతోంది మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి ఉప ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి ఇప్పటికే అనేకమైన భయానకమైన వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ మాత్రం ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది ఇప్పటికే సిపి సత్యనారాయణ అన్ని ప్రాంతాలను తిరుగుతూ కూడా ఆయన ప్రజలకు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంది ఏడు గంటల వరకు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు పాడి కౌశిక్ రెడ్డి గారు ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి దీన్ని చూస్తారు ఇలా బీజేపీకి ఓటమి భయం పట్టుకొని ఇలా ఒక ఘర్షణ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఘర్షణ ఘర్షణ పడే వాతావరణం ఎక్కడ కూడా లేదు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నా గెల్లు శ్రీనివాస్కి నాకు మొత్తము మూడు వందల ఐదు బూత్ల తిరిగే అధికారము నాకు ఉంటుంది నేను ప్రతి బూత్ తిరుగుతా నేను ఆ బూత్లో తిరిగి తిరిగి పోలింగ్ ఎట్లా ప్రశాంతంగా అవుతుందో చూస్తూ ఉంటే వీళ్ళు వచ్చి కేవలం నా మీద ఒక పది పదిహేను మంది చిన్న పిల్లలు ఓటు లేని పిల్లలు పట్టుకొని ఆ ఓటు కూడా లేదు కనీసం వాళ్ళకి ఆ పిల్లలకి ఆ పట్టుకొని వాళ్ళు ఏదో నినాదాలు ఇచ్చి కౌశిక్ బ్యాక్ అని అంటే దానిలో సోషల్ మీడియాలో తీసి పెట్టడం ఇది పూర్తిగా ఓటమి భయం పట్టుకుంది కాబట్టి అట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు ఇలా పూర్తి ప్రశాంతమైన వాతావరణం ఉంది భారీ మెజారిటీతోని కేసీఆర్ గారి నాయకత్వంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఇలా భారీ మెజారిటీతోని గెలవబోతూ ఉన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో ఇలా హుజరాబాద్ పట్టణం కానివ్వండి హుజరాబాద్ మండలం కానివ్వండి ఇల్లంతకుంట మండలం కానివ్వండి జమ్మికుంట మండలం కానివ్వండి జమ్మికుంట పట్టణం కానివ్వండి కమలాపూర్ మండలం కానివ్వండి వీణవంక మండలం కానివ్వండి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి గతంలో కూడా బ్రహ్మరథం పట్టిరు టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కూడా బ్రహ్మరథం పట్టబోతూ ఉన్నారు అయితే ఇవాళ మీరు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న పరిస్థితి పూర్తిగా హుజరాబాద్ హోటళ్ళు చాలా తెలివైన హోటళ్ళు చైతన్యవంతులు ఇదివరకు గతంలో ఎనభై నాలుగు పర్సెంట్ ఓటింగ్ జరిగింది దీన్ని బ్రేక్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇలా ప్రశాంతమైన వాతావరణం జరుగుతూ ఉంది ఖచ్చితంగా తొంభై శాతం ఈసారి పోలింగ్ అవుతుంది ఇలా ఇక్కడ హుజరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు ఇవాళ వాళ్ళు ఓటు ఖచ్చితంగా వినియోగించుకుంటారు తొంభై శాతం మంది ఓటు వేస్తారు రేపు అది కూడా వచ్చి టీఆర్ఎస్ పార్టీకే పోతారు బ్రహ్మరథం పడతా ఉన్నారు గెల్లుసినకి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఓటు వేసే అవకాశం ఉంది వాళ్ళకు ప్రజలందరికీ ఓటర్లందరికీ ఏం చెప్పబోతున్నారు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి హుజరాబాద్ కేసీఆర్ వైపు ఉంటుందా లేకుంటే ఈటల రా అవినీతి పరుడైన ఈటల రాజేందర్ వైపా ఒకసారి ఆలోచన చేయండి ఇలా మన హుజరాబాద్ ప్రాంతము అభివృద్ధి కావాలంటే ఇవాళ గెల్లు శ్రీనివాస్ యాదవ్ని మనం భారీ మెజార్టీతోని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇలా హుజరాబాద్ ప్రాంతము ఆల్రెడీ ఒక ఇరవై సంవత్సరాలు ఎనుకకు వైపు ఈటల రాజేందర్ గారు చేయబట్టి కాబట్టి ఇదొక మంచి అవకాశం మనకి హుజరాబాద్ని మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు ముందురికి ఇచ్చే అవకాశం మనకు అందరికీ కూడా వచ్చింది కాబట్టి మీ అందరినీ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా కడుపులో నా తలకాయ పెట్టి కొడుతూ ఉన్నా గెల్లు శ్రీనివాస్ యాదవ్కి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది మొత్తంగా చూస్తే హుజరాబాద్ ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయని కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్తున్నారు దాంతోపాటు ప్రజలందరూ వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఏదైతే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును వినియోగించుకొని సాయంత్రం ఏడు లోపు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని కూడా ప్రజలకు పిలుపునిస్తున్న ప్రతి శోభన్ ఇది తాజా పరిస్థితి రైట్ రవికాంత్